మాథ్యూ అనే ఆయనేమో యేసుప్రభు హిస్టరీ రాసుకుంటూ వచ్చినప్పుడు ఏబ్రహాంతో మొదలుపెట్టి జీసస్ దాకా తీసుకొస్తాడనమాట, ఎవరి బిడ్డ ఎవరు, ఎవరి బిడ్డ ఎవరు అని. అట్లాగే లూక్ కూడా అదే పని చేస్తాడు. ఆయన అబ్రహాంతో మొదలు పెడితే ఈయన ఆదాంతో మొదలు పెడతాడు. ఇద్దరు దావీదు దాకా కరెక్ట్గా చెప్పి, కరెక్ట్ అంటే ఒకళ్ళకొకళ్ళు ఇది ఎలైన్ అవుతాయి. దావీదు నుండి సన్ ఆఫ్ జోసెఫ్ జీసస్ దాకా ఇద్దరి అకౌంట్స్లో ఏ పేరు కూడా సిమిలర్ కాదు. అంటే ఇది ఒకే పుస్తకంలో ఉన్న రెండు అకౌంట్స్. మరొక అతి ముఖ్యమైన విషయం, మత్తయి సువార్త వంశావళి మీరు చూసినట్లయితే, మత్తయి సువార్త యొక్క వంశావళిలో యేసు సొలొమోను ద్వారా దావీదు కుమారుడు అన్న విషయం రాయబడి ఉంది. అదే లూకా సువార్తను చూసుకున్నట్లయితే యేసు వారు నాతాను ద్వారా దావీదు కుమారుడు అని రాసి ఉంది. ఇది వినగానే ఏమిటండి, ఒకేసారి రెండు ఎలా సాధ్యమవుతాయి? పుడితే ఈ కుమారుడు ద్వారానా యేసు వారు పుట్టి ఉండాలి, లేక నాతాను ద్వారానా పుట్టి ఉండాలి? ఈ రెండూ కరెక్ట్ కాదు, కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అయి ఉంటుంది. మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక విషయంలో, అంటే మత్తయి సువార్తలో వ్రాయబడిన విషయాలు కానివ్వండి, లేకపోతే లూకా సువార్తలో వ్రాయబడిన విషయాలు కానివ్వండి, ఈ రెండు సువార్తల్లో ఆయన పుట్టుకను గూర్చిన విషయాలు రాయడం జరిగింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళి గూర్చిన విషయం కూడా ఈ రెండు సువార్తలో రాయడం జరిగింది. అంటే మత్తయి గారు రాసిన వంశావళి కానివ్వండి, లూకా గారు రాసిన వంశావళి కానివ్వండి, ఈ రెండు వంశావళిని మనం పక్కపక్కనే పెట్టి చదివినట్లయితే కొంచెం తేడా కనిపిస్తుంది. ఇద్దరూ కూడా అబ్రహాము నుండి దావీదు వరకు మత్తయి సువార్తలో కానివ్వండి, లూకా సువార్తలో కానివ్వండి, కరెక్ట్గానే ఉంటుంది. అంటే అబ్రహాము దగ్గర నుండి దావీదు వరకు, కానీ దావీదు దగ్గర నుండి మరలా యోసేపు వరకు, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తండ్రిగా ఎవరైతే ఎంచబడ్డారో మరియ భర్త అయిన యోసేపు వరకు కొంచెం తేడా కనిపిస్తుంది. కొంచెం కాదు, చాలా ఎక్కువగానే తేడా కలుస్తుంది. ఎందుకంటే మత్తయి గారు రాసిన లిస్టులో కానివ్వండి, లూకా గారు రాసిన లిస్టులో కానివ్వండి, దావీదు దగ్గర నుండి యోసేపు వరకు ఏ పేరు కూడా మనకు పక్క పక్కన పెట్టి చూస్తే మ్యాచ్ అవ్వదు. అందులో పేర్లు వేరుగా ఉంటాయి, ఇందులో పేర్లు వేరుగా ఉంటాయి. కానీ దావీదు వరకు మాత్రం, అంటే అబ్రహాము నుండి దావీదు వరకు మాత్రం ఇద్దరు కరెక్ట్గానే అన్ని పేర్లు సరిపోతాయి. కానీ దావీదు నుండి యోసేపు వరకు మాత్రం మత్తయి గారు రాసిన పేర్లు కానివ్వండి, లూకా గారు రాసిన పేర్లు కానివ్వండి, ఒకదానితో ఒకటి మరి సమానంగా ఉండవు. ఈ విషయం చదివినప్పుడు మనకు ఏంటి మరి ఇలా రాశారు అనిపిస్తుంది. మనకి ఇలా ఉందేంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళి అనిపిస్తుంది. అలాగే మనకి ఎలా డౌట్ వస్తుందో మరి క్రైస్తవేతరులు, అలాగే క్రైస్తవాన్ని లేకపోతే బైబిల్ని ద్వేషించే వాళ్ళు, క్రీస్తును ద్వేషించే వాళ్ళు వీళ్ళకు కూడా మరి మనకంటే ఎక్కువగా వారు బైబిల్ని తప్పు పట్టడానికి వెతుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువగానే కనిపిస్తుంది. వాళ్ళు ఏమంటారంటే మరి బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు రాసింది అంటారు కదా, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒకే పరిశుద్ధాత్మ దేవుడు రాయించినట్లయితే మరి అందులో ఒకలాగా ఇందులో ఒకలాగా ఎందుకు ఉంది, మరి ఆ తేడాలు ఏంటి? అంటే ఇందులో రెండు కరెక్ట్ అవ్వడానికి అవకాశం లేదు కదా, ఏదో ఒకటే కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే మత్తయి గారు రాసిన వంశావళి కరెక్ట్ అవ్వాలి, లేకపోతే లూకా గారు రాసిన వంశావళి కరెక్ట్ అవ్వాలి. అలాంటప్పుడు బైబిల్ మరి పరిశుద్ధాత్మ రాయించింది ఎలా అవుతుంది, బైబిల్ సత్యమైనది ఎలా అవుతుంది, ఏదో తప్పు ఉంది కదా అనే కోణంలోనే ఆలోచించి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. పిల్లరా, మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మత్తయి గారు రాసిన వంశావళి కానివ్వండి, లూకా గారు రాసిన వంశావళి కానివ్వండి, ఏదో ఒకటి కరెక్ట్ అయ్యి ఇంకొకటి తప్పు అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనకు అందరికీ బాగా తెలుసు బైబిల్ ఎవరో మనుషులు వారి యొక్క ఆలోచన ప్రకారం, వారి యొక్క జ్ఞానం ప్రకారం రాసింది అయితే మాత్రం కాదు అన్న విషయం మనకు పూర్తిగా తెలుసు. బైబిల్ అనేది దేవుని యొక్క ఆత్మచేత మనుషులు
ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికారు. కాబట్టి ఒకటి తప్పయ్యి లేకపోతే ఒకటి తప్ప కరెక్ట్ అవ్వడానికి అవకాశం లేదు. రెండూ కరెక్ట్ అవ్వాలి. ఇది దేవుని యొక్క గొప్పతనం. మరి మనకు రెండూ కరెక్ట్ అవ్వాలి అంటే మరి అక్కడ విషయాలు చూస్తే దావీదు దగ్గర నుండి విషయాలు మారిపోతాయి. ఎందుకంటే మత్తయి గారు ఏమి రాశారంటే దావీదు కుమారుడు అయిన సొలొమోను ద్వారా యేసుక్రీస్తు దావీదు కుమారుడు అని తెలియజేయడం జరిగింది. మత్తయి గారు దావీదు కుమారుడైన సొలొమోను ద్వారా యేసుక్రీస్తు దావీదు వంశానికి చెందినవాడు అని తెలియజేయడం జరిగింది. మరి లూకా గారు దావీదు కుమారుడైన నాతాను ద్వారా యేసుక్రీస్తు దావీదు కుమారుడు దావీదు వంశానికి చెందినవాడు అని వ్రాయబడింది. మనకి తెలుసు, అందరికి బాగా తెలుసు, సొలొమోను దావీదు కుమారుడు అని బాగా తెలుసు. మరి నాతాను ఎవరు అనే డౌట్ చాలామందికి వస్తుంది. నాతాను కూడా దావీదు కుమారుడు. ఎందుకంటే సమూయేలు రాసిన రెండవ గ్రంథము 5:14-15 మనం చూసినట్లయితే దావీదుకు యెరూషలేములో పుట్టిన వారెవరనగా అని మొదలుపెట్టి 15 నాతాను సొలొమోను అని రాయబడి ఉంటుంది. కాబట్టి సొలొమోను దావీదు కుమారుడే, అలాగే నాతాను కూడా దావీదు కుమారుడే. అయితే ప్రాబ్లం ఏం లేదు, కానీ మరి ఇక్కడ పేరు మరి ఏదో ఒక వంశావళి కరెక్ట్ అవ్వాలి కదా. కానీ వీరిద్దరూ రాసింది ఒకటేమో ఈయన రాశాడు, ఒకటేమో ఆయన రాశాడు. ఏదో ఒకటే రైట్ అవ్వాలి, రెండోది తప్పు అవ్వాలి అని చాలామంది అంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వంశావళ్ళు కరెక్టే అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ని రాసించింది పరిశుద్ధాత్మ రాయించాడు కాబట్టి రెండు రైట్ అవుతుంది. అదెలా అవుతుంది, రెండు ఎలా రైట్ అవుతుంది? ఏదో ఒకటే కదా రైట్ అవ్వాలి, ఏదో ఒక వంశావళే రైట్ అవ్వాలి. మరి రెండు రైట్ ఎలా అవుతాయి అని మనం గనక ఆలోచించినట్లయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. మత్తయి గారు వ్రాసింది యోసేపు వంశావళి, అంటే యేసుక్రీస్తు ప్రభుకి ఎవరైతే నైతికంగా లేకపోతే చట్టపరంగా అంటే తండ్రిగా బాధ్యత వహించారో ఆయన యోసేపు ఉన్నారు కదా, ఆయన వంశావళి. అంటే వడ్రంగివాడైన యోసేపు కుమారుడిగా ఎంచబడిన అనే మాట ఉంటుంది కదా, ఆయన వంశావళి, యోసేపు వంశావళి. మరి లూకా గారు వ్రాసింది మరియమ్మ వంశావళి, మరియమ్మ కూడా యూదా గోత్రానికి చెందిన ఆవిడే. యోసేపు సొలొమోను గర్భము గుండా, అంటే దావీదు కుమారుడైన సొలొమోను గర్భము గుండా వంశము గుండా వచ్చినవాడు. మరియమ్మ దావీదు కుమారుడైన నాతాను వంశము గుండా వచ్చినది. కాబట్టి మత్తయి గారు ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఏమి లేదండి, రెండూ కరెక్టే అని. ఎందుకనంటే మత్తయి గారు రాసింది యోసేపు వంశావళి రాశారు, లూకా గారు రాసింది మరియమ్మ వంశావళి రాశారు. మరి ఎందుకు మరియమ్మ పేరు మెన్షన్ కాలేదు అక్కడ కూడా? మరి మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్తలో ఏమనుందంటే 5:15 ఒకసారి చూద్దాం. యెహూదు ఎలియాజుని కనను, ఎలియాజురు మత్తాను కనను, మత్తాను యాకోబుని కనను. యాకోబు అంటే 16 యాకోబు మరియ భర్త అయిన యోసేపుని కనను. ఇది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే యాకోబు కడుపున, యాకోబు అనే ఆయన కడుపున యోసేపు పుట్టాడు అని మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇది యోసేపు వంశావళి. ఆ యోసేపు మరియమ్మ, మరి మరియమ్మను చేసుకున్నాడు వివాహం, మరియమ్మకు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. కాబట్టి ఇది యోసేపు వంశావళి అని మనకు తెలిసిపోతుంది. మరి లూకా సువార్త చూసినట్లయితే, లూకా సువార్త ఒకసారి చూడండి, చూడండి లూకా సువార్త 3 ఏమనుంది? అది కూడా అక్కడ మత్తయి గారు ఏం రాశారు, యాకోబు అనే ఆయనకి యోసేపు పుట్టాడు, ఆ యోసేపు కొడుకుగా యేసుక్రీస్తు ప్రభువారు వేయించబడ్డాడు అని రాసింది. మరి లూకా గారు ఏం రాస్తున్నారు, యోసేపు హేలీకి అని. అక్కడ అన్ని పేర్లు కూడా ఈ మత్తయి సువార్తతో లూకా సువార్త ఏకీభవించదు. హేలీ అనే ఆయనకు యోసేపు పుట్టాడు అని లూకా గారు రాస్తున్నారు. మరి ఎందుకు అలా రాశారు అంటే మనకు బాగా అర్థం అవ్వాల్సిన, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యోసేపు అనగానే అక్కడ యోసేపు అని మనం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే అక్కడ యోసేపు స్థానంలో మరియమ్మ గారు పేరు రాయాల్సి ఉంది. మరియమ్మ గారి యొక్క తండ్రి ఎవరంటే హేలి, మరియమ్మ గారి యొక్క తండ్రి హేలి. అక్కడ మరియమ్మ వంశావళి రాశారు కాబట్టి మరియమ్మ వంశావళి ఉన్న పేర్లు ఇవన్నీ.
మరియమ్మ గారు ఎవరికి పుట్టారంటే హేలీ అనే ఆయనకు పుట్టారు అని మనం అర్థం చేసుకోవాలి. మరి మరియమ్ పేరు రాయొచ్చు కదా, ఎందుకు యోసేపు పేరు రాయడం అని మనం ప్రశ్న వేసుకుంటే, ఇప్పుడు అక్కడైతే మత్తయ్య గారు యాకోబు అనే ఆయనకి యోసేపు పుట్టాడు అని రాశారు. మరి ఇక్కడ ఇది మరియమ్మ వంశావళి అయినప్పుడు మరియమ్ పేరు రాయొచ్చు కదా హేలీకి, అంటే హేలీ అయిన మరియమ్ తండ్రి అని యోసేపు పేరు ఎందుకు రాశారంటే, వంశావళి విషయాల్లో అంటే యూదులకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆచార సంప్రదాయాల విషయంలో అంటే వంశావళులు రాసేటప్పుడు వంశావళుల లిస్టులోకి ఎక్కువగా స్త్రీల పేర్లు చేర్చడం జరగదు, అది మనం అర్థం చేసుకోవాలి. అలాగే స్త్రీకి గౌరవంగా తన భర్త పేరు వాడడం కూడా బైబిల్ యొక్క సాంప్రదాయం, అంటే యూదుల యొక్క సాంప్రదాయం. స్త్రీ పేర్లు రాయాల్సి వచ్చినప్పుడు స్త్రీకి గౌరవించడానికి ఆమెను ఘనత కలగజేయడానికి ఏం చేస్తారంటే ఆమె భర్త పేరు వాళ్ళు ఎక్కువగా రాస్తారు. ఇక్కడ మరియమ్మ అనగానే మనం ఏమేమి అర్థం చేసుకోవాలంటే, అది సారీ యోసేపు అనగానే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అక్కడ యోసేపు స్థానంలో మరియమ్మ పేరు ఉండాలి అసలు యాక్చువల్గా, అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే స్త్రీలకు ఇచ్చే గౌరవం అది యూదులలో, యూద సాంప్రదాయంలో భార్య పేరు దగ్గర భర్త పేరు రాయడం, అది ఇలాంటి వంశావళుల విషయాల్లో భార్య పేరు దగ్గర భర్త పేరు రాయడం వాళ్ళకు అది వారి సాంప్రదాయం. అలాగే ఇంకో విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు హేలీకి యోసేపు ఏమవుతాడంటే అల్లుడవుతాడు. ఇక్కడ యోసేపు హేలీకి అన్నాడు కానీ కనెను అని కానీ పుట్టెను అని కానీ వ్రాయబడలేదు, అది మనం తెలుసుకోవాలి. మత్తయ్య గారు అయితే మా యాకోబు యోసేపును కన్నాడు, తర్వాత అంటే దావీదు దగ్గర నుండి మనం చూసుకున్నట్టు దావీదు సొలొమోనుని కనెను, సొలొమోను ఇంకొక ఆయనను కనెను, కనెను 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 అని మనకి క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడైతే కనెను అని కానీ పుట్టెను అని కానీ లోకా సువార్త రాయబడిన వంశావళి ఎక్కడ మనకు కనబడదు. కుమారులుగా ఎంచబడమే అంటే కుమారుడు తను అంటే యోసేపు హేలీకి, హేలీ మత్తతకు అన్నాడు కానీ కన్నారా లేకపోతే పెంచుకున్నారా లేకపోతే ఏ విధంగా కుమారులు అయ్యారు అనే విషయాన్ని మనకి ఇక్కడ క్లియర్గా చెప్పలేదు. కాబట్టి యోసేపు హేలీకి అన్నారు అంటే అక్కడ మనం కుమారుడు అనే కంటే అక్కడ అల్లుడు అనమాట, అంటే మరియమ్మ భర్త కాబట్టి యోసేపు హేలీకి యోసేపు గారు అల్లుడు అవుతారు. మరి అల్లుడుని ఇక్కడ ఎందుకు రాయబడిందో, అల్లుళ్ళను లేకపోతే కోడళ్ళను కూడా, అల్లుళ్ళను కుమారులుగా కోడళ్ళను కుమార్తెలుగా గౌరవించడం లేకపోతే భావించుకోవడం లేకపోతే పిలవటం వాళ్ళకి యూదులకు యూదుల సాంప్రదాయంలో అది కూడా ఒకటి ఒక పద్ధతి. ఎందుకంటే మనకు ఉదాహరణకు రూతు అలాగే ఆవిడ కోడళ్ళ విషయాల్లో ఆ రూతు గ్రంథంలో మనం చదివినప్పుడు ఆ రూతు గారు కూడా ఆమె వాళ్ళను మీరు ఇక్కడ నుండి మేము కూడా నీతినే ఉంటాము అని వారి కోడళ్ళు అంటప్పుడు రూతు గారు కూడా ఏమంటారంటే నా కుమార్తెలారా, రూతు గ్రంథం చదవండి, నా కుమార్తెలారా అని సంబోధించడం జరుగుతుంది. ఎందుకంటే కోడళ్ళను కూతుర్లుగానే సంబోధిస్తారు వాళ్ళు, అర్థమవుతుందా, కోడళ్ళను కూతుర్లుగానే వారు భావిస్తారు, అలాగే అల్లుళ్ళను కూడా కొడుకులుగానే కుమారులుగానే భావిస్తారు. కాబట్టి వారి సంప్రదాయం కాబట్టి అలాగే భార్యను గౌరవించే క్రమంలో ఆ భార్య భర్త పేరు వ్రాయడం కూడా వారికి అలవాటు. కాబట్టి ఇక్కడ యోసేపు గారి పేరు వ్రాయబడింది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది లోకా గారు వ్రాసింది మరియమ్మ గారి వంశావళి, మత్తయ్య గారు రాసింది యోసేపు గారి వంశావళి. ఎలా చూసినా సరే రెండు కరెక్టే, ఇది యోసేపు గారి వంశావళి, అది మరియమ్మ గారి వంశావళి. అంటే అబ్రహాము నుండి వచ్చిన దావీదు నుండి సొలొమోను ద్వారా యేసుక్రీస్తు దావీదు సంతానం అని లోకా గారు ఏం రాశారు, అబ్రహాము నుండి వచ్చిన దావీదు ద్వారా నాతాను నుండి వచ్చిన మరియమ్మ ద్వారా యేసుక్రీస్తు దావీదు సంతానమని వ్రాయడం జరిగింది. ఎలా చెప్పినా సరే యేసుక్రీస్తు ప్రభువారు యూదాగోత్రంలోనే పుట్టారు, ఆ వంశావళిని తీసుకున్నా ఈ వంశావళిని తీసుకున్నా ఎలా చూసుకున్నా సరే యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రవక్తల ముందుగానే ప్రవేశించినట్లుగా యేసుక్రీస్తు దావీదు వంశంలోనే పుట్టాడు, అలాగే యేసుక్రీస్తు దావీదు సంతానంలోనే యూదాగోత్రంలోనే పుట్టాడు. రెండు వంశావళుల ప్రకారం కూడా యేసుక్రీస్తు
దావీదు సంతానమే, లేకపోతే దావీదు కుమారుడే, లేకపోతే దావీదు వంశానికి చెందినవాడే, యూదా గోత్రానికి చెందినవాడే అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి పిల్లరా, ఇందులోనే ఒకటి తప్పు ఒకటి రైట్ అవ్వడానికి అవకాశం లేదు, రెండూ కూడా రైటే. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. అలాగే మరి బైబిల్ని విమర్శించే వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన మహాజ్ఞాని, అది దేవుని వద్ద నుండి వచ్చిన ఆత్మ, దేవుని ఆత్మ కాబట్టి ఎటువంటి పొరపాటు రాయదు. ఒకవేళ మనకు పొరపాటుగా అనిపించినా మనం అర్థం చేసుకోలేకపోవడమే తప్ప అక్కడ మాత్రం ఏ పొరపాటు ఉండదు. ఇది సత్య వేద గ్రంథము బైబిలు. కాబట్టి మనం బైబిల్ని ఏ విషయాలు కూడా తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఒకవేళ మనకు తప్పుగా అర్థమవుతున్నాయంటే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, మనం పొరపాటు పడుతున్నాం. కాబట్టి దానికోసం చదువు, దానికోసం నేర్చుకోవాలి, ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి. లేకపోతే నేను కూడా ముందు ఈ వంశావళిలో చూసినప్పుడు ఏంటి ఇలా ఉంది, అయితే ఏంటి అక్కడ ఒకలా ఉంది ఇక్కడ ఒకలా ఉంది, ఏం మ్యాచ్ అవ్వట్లేదు అనుకున్నాను. కానీ చదువుతున్న కొద్దీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని విషయాలను బయలుపరుస్తుంటాడు. ఆ విధంగా మనం ఆసక్తి చూసినప్పుడు బైబిల్ అనేక విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఈ కొద్ది మాటలు మరి ఎంతవరకు మీరు అన్నారని నేను దీనివల్ల మీకు ఒక విషయం కూడా తెలిసిందని నమ్ముతూ మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.